అరే ఒక మంత్రి సార్, ఒక మంత్రి గారు మస్తు ఏంది సార్, మస్తు ఏంది సార్, మస్తు ఎక్కిందని మాట్లాడలేదు సార్. ఒక మంత్రి గారు, మంత్రి గారు శాసనసభలో మాట్లాడవలసిన భాషనేనా సార్? అది ముఖ్యమంత్రి గారు దీనికి ఒప్పుకుంటారా సార్? ఇది కానీ ఒక్క మాట మాత్రం చెప్పాలనుకుంటున్నా సార్, మా పార్టీ ఏమని అనుకొని ఆ పార్టీ ఏమని అనుకొని నేను ఒక మాట మాత్రం చెప్పాలనుకుంటున్నా. నేను ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పూర్వ ఆశ్రమంలో మేము ఒకటే స్కూల్లో చదువుకున్నాం సార్. నేను సీనియర్ స్టూడెంట్ సార్, ఆయన జూనియర్ స్టూడెంట్ సార్. ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని మాత్రము నాకు మనసు నిండా ఉన్నా సార్. కానీ రేవంత్ రెడ్డి గారు కొంచెం మీ వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి, మీ వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి రేవంత్ రెడ్డి గారు. ప్లీజ్, ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు. మా వైపు నుంచి మీకు ఏం ప్రమాదం ఉండదు, మీరేం మా గురించి వరీ కాకండి, మీ వాళ్ళని జర జాగ్రత్తగా చూసుకోండి. ప్లీజ్ ప్లీజ్, శ్రీ వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి శ్రీ హరి గారు, ప్లీజ్ ప్లీజ్. అధ్యక్ష, నేను మా ఫైనాన్స్ మినిస్టర్ గారిని అడుగుతున్నా, మా ఫైనాన్స్ మినిస్టర్ గారిని అడుగుతున్నా. అధ్యక్ష, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయస్తం పేరిట ఎస్సీ ఎస్టీలకు ఎస్సీ ఎస్టీలకు ఒక్కొక్కరికి 12 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తాం, వాళ్ళకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తాం, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు సార్. చాలా సంతోషం, వి వెల్కమ్ ఇట్. కానీ విక్రమార్కజీ, బడ్జెట్లో దీనికి సంబంధించిన అలొకేషన్ లేదు. ఒకవేళ ఉంటే ఉన్నది అని చెప్పండి, లేకుంటే రేపు పెడతాము, మళ్ళీ రెగ్యులర్ బడ్జెట్లో పెడతామని చెప్పండి. కాకపోతే ఈ లేదు. ఇంకొకటి అధ్యక్ష, నేను ఒక మన అంబేద్కర్, సారీ, మన కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇంకొక అంశం కూడా చూసిన అధ్యక్ష, షెడ్యూల్ కులాల జనాభాకు అనుగుణంగా దామాషా పద్ధతిన ఎస్సీల రిజర్వేషన్స్ 18% పెంచుతామని ఒక హామీ ఇచ్చి ఉన్నారు మీరు. 1986లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ను జనాభాకు దామాషా పద్ధతిన 14% ఉన్న ఎస్సీ రిజర్వేషన్స్ను 15% చేశారు, 4% ఉన్న ఎస్టీ రిజర్వేషన్స్ను 6% చేశారు. అదేవిధంగా మొన్నటికి మొన్న 2023లో షెడ్యూల్ తెలంగాణ ఏర్పడిన తర్వాత షెడ్యూల్ ట్రైబ్స్ యొక్క జనాభా పెరిగింది అని చెప్పి 2023లో 6% ఉన్న ఎస్టీ జనాభాను మనము 10% పెంచుకున్నాం. అదే లైన్స్ మీద, అదే సిమిలారిటీస్ మీద నేను ముఖ్యమంత్రి గారిని మా దళిత జాతుల నుంచి కోరేది ఏంటంటే, మీరు మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అధికారం ఉన్నది కాబట్టి, మీరు రేపు నోటిఫికేషన్ ఇచ్చే లోపట్నే 18% కనుక ఈ రిజర్వేషన్ పెంచితే మా ఎస్సీలకు లాభం జరుగుతుంది కాబట్టి అది ఆలోచించండి అని ప్రోయాక్టివ్గా ఒక నిర్ణయాన్ని తీసుకోమని చెప్పి కూడా నేను గౌరవ ముఖ్యమంత్రిని కాబట్టి కోరుతున్నా. మేము చెప్పలే అప్పుడు, ఇది మేము చెప్పలేదు బ్రదర్, మీకు తెలియదేమో, మేము అప్పుడు చెప్పలేదు. అధ్యక్ష, నేను గౌరవ బట్టి విక్రమార్క గారితో కోరుకునేది ఏంటంటే, మీరు రియాలిటీస్కి దగ్గరగా బడ్జెట్ను కుదించుకున్నాం, 2023-24 బడ్జెట్ను 224,000 కుదించుకున్నాం, 2024-25 సంబంధించిన బడ్జెట్ను 275,000 కోట్లకే కుదించుకున్నాం, మేము వాస్తవాలకు దగ్గరగానే మా బడ్జెట్ను రూపొందించుకున్నామని చెప్తున్నారు. కానీ నేను మీతో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, 275,000 కోట్ల రూపాయలు మీరిచ్చిన హామీలకు కానీ, మీరిచ్చిన గ్యారంటీలకు కానీ, అదేవిధంగా మనం చేయవలసిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ ఏమాత్రం కూడా సరిపోయే పరిస్థితి లేదు, ఏములకు కూడా సరిపోయే పరిస్థితి లేదు. కాబట్టి దీనిపైన నేను నిన్న కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను,
ఇంకా రియలిస్టిక్గా వనరులను సమీక్షించుకోవడానికి ఉన్న అవకాశాలు ఏంటి, దుబారా తగ్గించుకోవడానికి ఉండే అవకాశాలు ఏంటి, అవన్నింటినీ కూడా మీరు ఎక్సర్సైజ్ చేసి ఇంకా రియలిస్టిక్గా దీన్ని రూపొందించి మీ మాట నిలబెట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను.